అక్కడున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. వారందరూ కూడా పెద్దెత్తున వాళ్ళ సంఘాన్ని కూడా అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ధర్మాజ లక్ష్మణ్ గారు పోటీ చేయడం జరిగింది బీజేపీ తరపు నుంచి. వారందరూ కూడా ఒక తాటి మీద ఉండి వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా బీజేపీకి సపోర్ట్ చేసి వారందరూ కూడా బీజేపీకి గెలిపించే దిశలో వాళ్ళందరూ కూడా ఉండేది. ఇవాళ నిన్న గౌరవ కేసీఆర్ గారు వచ్చి చెప్పిన హామీలన్నీ కూడా నచ్చి ఇవాళ గౌరవ చంద్రానికి మద్దతుగా వాళ్ళందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతున్నది. వారందరూ కూడా ముఖ్యంగా గౌరవ ధర్మాజ లక్ష్మణ్ గారు మొట్టమొదలుగా పల్లికొండ నర్సింగ్ గారు, జూలా విజయ్ గారు, పల్లికొండ నర్సింగ్ గారు, రామగుండం కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ గారు ఘోష చేసినారు, దామర నూన్ గారు, ఘోష నరేష్ గారు గారు కాసర్ల డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, వీళ్ళు యుగేందర్ గారు కాంగ్రెస్ లో సంపతన గారు గండ్ర సంప రామగుండం నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో పాదం మోపి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతాము, ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్పిన సందర్భంలో వివిధ పార్టీల నుండి ఈ యొక్క చేరికలు ఈరోజు ప్రారంభమై ధర్మాజీ లక్ష్మణ్ గారు ఈ యొక్క ప్రాంతంలో అనేక రోజుల విధాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ మూడో డివిజన్లో ప్రజలకు అందుబాటులో ఉండి ఆనాడు బీజేపీ పార్టీ నుండి స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయినటువంటి ధర్మాజీ లచ్చన్న ఇవాళ వారి మిత్రులు మేకల నారన్న, పల్లికొండ శ్రీనివాసు నర్సింగ్, పల్లికొండ నర్సింగ్, దూల విజయ్, దోషిక రమేష్ గారు, ఎప్పటి కమలాకర్, గాండ సంపత్రావు గారు, అదేవిధంగా మన ఊరిక రాము, అదేవిధంగా మారకటక సంఘం అధ్యక్షులు చందు, మరియు ఇంకా అనేక మంది ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరడం చాలా సంతోషం. వారిని హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలతోని ముందుకు పోతున్న తరుణంలో ఈ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి మత్స్య సంపదను పెంచి ఈ ప్రాంతంలో అనేక విధాల గంగపుత్ర బెస్త సంఘాలకు సంబంధించినటువంటి అనేక మంది పురోవృత్తులను నమ్ముకునేటువంటి వాళ్లకు ఉపాధి అవకాశాలను పెంపొందిస్తున్నటువంటి ఈ సందర్భంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ధర్మాజీ లక్ష్మణ్ గారు చేరడం చాలా సంతోషం. వారు మరియు మూడో డివిజన్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రజల కోసం, ప్రజా హిత కార్యక్రమాల కోసం ముందుండి చేసేటువంటి వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా వెన్నుదన్నుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది ఆసక్తిగా ఉండి చేరాలని చేరబోయేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవ డిప్యూటీ మేయర్ గారు అభిషేక్ రావు గారు
అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా మూడో డివిజన్ కార్పొరేటర్ గారు కుమ్మరి శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయులు పిటి స్వామి గారికి, కౌశిక అరణ్య గారికి, తిప్ప రాజశన్న గారికి, జూల అవినాష్ గారికి, ఇంకా రెండో డివిజన్ కార్పొరేటర్ గారు గౌరవనీయులు రన్నారెడ్డి అన్న గారికి, అదేవిధంగా